వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు పక్ష రాశి ఫలాలను చెబుతున్నాను ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే రెండు కూడా సమానంగా ఉన్నాయి అంటే వచ్చేటటువంటి రాబడి ఖర్చు పెట్టేటటువంటి విధానము అవసరత అలా వస్తుంది రెండు సమానంగా ఉంటాయి ఆ తర్వాత రాజ్యపూజ్యము మూడో అవమానం ఒకటిగా ఉంది అంటే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే సన్మానింపబడతారు గౌరవించబడతారు రెండుసార్లు మా ఇంటికి రెండుసార్లు అంటారు ఆ విధంగా మీకు ఎక్కడికి వెళ్ళినా సరే సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి సాదర ఆహ్వానాలు లభిస్తాయి ఇకపోతే గ్రహస్థితిని కనుక మనం ఈ గోచారాన్ని కనుక మనం ఈ పక్షానికి గాను మనం చూసుకున్నప్పుడు మనకి డిసెంబర్ పదహారు నుంచి రవి మరి ధనస్థానంలో బలంగా ఉండడం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు బ్రహ్మాండమైనటువంటి సానుకూల పరిస్థితులు ఉంటాయి రాణింపు ఉంటుంది చక్కగా ధన సంపాదన పెరుగుతుంది ఆ తర్వాత మనకి ఈ శుక్రుడు డిసెంబర్ ఐదు నుంచి మనకి మనకి ధనస్థానంలో ఉండడం అలాగే డిసెంబర్ మూడు నుంచి బుధుడు ధనస్థానంలో ఉండడం అందువలన ఈ పక్షం అంతా కూడా దివ్యంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో ఏం డోకా లేదు మీకు రావాల్సిన టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి అలాగే ట్రాన్స్ఫర్స్ మనం కనుక తీసుకున్నప్పుడు మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వస్తాయి గవర్ అది గవర్నమెంట్ ఉద్యోగాలలో పాపం ఆర్మీలో ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు లీవుల కోసం పాపం ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా ఆర్మీ సోదరులందరికీ కూడా మీకు చక్కగా మిలిటరీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా లీవులు దొరుకుతాయి మీకు అదేవిధంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఏ విధమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టకుండా మీకు దొరకడం కుదురుతుంది అదేవిధంగా ఈ యొక్క శనిని మనం తీసుకున్నప్పుడు ఆ శనికి మనము అక్టోబర్ ఇరవై మూడు నుంచి కూడా డైరెక్ట్ అయ్యి మరి తృతీయ స్థానంలో మనకి మకరంలో ఉండడం వలన మనకి సోదరుల యొక్క వర్గీయులంతా కూడా డెవలప్ అవుతారు చక్కగా ధైర్య సాహసాలతో మీరు పనులు ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తారన్నమాట ఆ విధంగా మీకు బుధుడు కూడా మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిదిన బుధుడు మకర రాశి ప్రవేశం జరుగుతుంది అలాగే ఒక్కరోజు తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి బుధుడు వక్రించడం ప్రారంభిస్తాడు వక్రించి మళ్ళీ అలాగే డిసెంబర్ ముప్పై ఒకటిన బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు వక్రించి ఈ విధంగా ఉన్నటువంటి గోచారాన్ని బట్టి మనకి బుద్ధిమాంద్యం అనేటటువంటిది విద్యార్థుల విషయంలో కలుగుతుంది అదేవిధంగా మరి ఎక్కువ కష్టపడితే అత్యధికమైనటువంటి మార్కులు రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయన్నమాట అందువలన విదేశీ వ్యవల్లో చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులు ఎంతోమంది వృష్టికి రాసి వాళ్ళల్లో వాళ్ళు విదేశాలకు వెళుతున్నారు ఇప్పుడు ఎంఎస్ చదువుల కోసం అదేవిధంగా మనకి విద్యార్థులకు అత్యధికమైన మార్పులు రావడమే కాకుండా వృత్తి ఉద్యోగ పరీక్షల్లో మనకి పోటీ పరీక్షల్లో రాసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఎంతో మంచి మార్కులతో పాస్ అయ్యి మరి ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెలలో జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి షష్టమ స్థానంలో రాహు ఉండడం వలన శత్రువులపై మీరు విజయం సాధిస్తారు మీ వెనక్గా చెప్పుకునేటటువంటి ఎంతోమంది వాళ్ళ యొక్క నోర్లను మీరు మూయిస్తారన్నమాట అంటే మీ ఎదురుకొండగా వాళ్ళకు వచ్చి మీ వృక్షకు రాశి వాళ్ళతో మాట్లాడేటటువంటి ధైర్య సాహసాలు ఎవరికి ఉండవు మరి అటువంటి వాడికి వెనక్గా చెప్పుకునేటటువంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినటువంటి విధానంతో మీరు సమాధానం ఇస్తారు రైతుల దగ్గరికి వచ్చేసరికి మీరు రైతులు మంచి పంటలను పండిస్తారు మంచి లాభాలని ఆర్జించారు మరి ఆ విధంగా మీరు అప్పులన్నీ చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేశారు అదేవిధంగా మీరు చక్కగా పంట పొలాలనన్నిటినీ కూడా మీకు అత్యధికమైనటువంటి రాబడి రావడం వల్ల ఇంట్లో మీరు కావలసినటువంటి ఇంటి పరికరాలు ఫ్రిడ్జ్లు అవినీడి మరి కూలర్లు అవినీడి మరొకటి అవనండి ఏ వస్తువులు అవనివ్వండి అవన్నీ కూడా కొనుక్కుంటారు ఎవరైతే ఈ వృష్టి రాశిలో కొత్త ఇళ్లల్లోకి ప్రవేశం చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొత్త ఇళ్ళల్లో కొనుక్కుంటారు భూగృహాలను కొనుక్కుంటారు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఆ విధంగా మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి పరిస్థితులు బాగున్నాయి కాకపోతే మరి సప్తమ స్థానంలో ఈ కుజుడు కుజస్తంభనం జరగడం వలన మరి ఫ్యామిలీ విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది భార్య జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో మీరు వ్యాపార లావాదేవీల్లో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి లేకుండా చూసుకోండి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి చిలికి చిలికి ముఖ్యంగా జీవిత భాగస్వామితో మరి ఆ చిలికి చిలికి గాలి వానయ్యి అవి ప్రమాదాలను తీసుకొచ్చేటటువంటి సూచనలు కనబడుతున్నాయి ఆ విధంగా మీకు లాభములో కేతువు మరి ఆ వృషిక రాశి వారికి పా వ్యయంలో కేతువు మీకు చక్కటి తీర్థయాత్ర తిరిగేటటువంటి అవకాశాలను కలగజేస్తుంది మీరు తీర్థక్షేత్రాలు తిరుగుతారు మీరు ఆధ్యాత్మికత పెరుగుతుంది మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది మరి ఎవరైతే మహిళలు ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి గుర్తించడం లేదండి మా బంధువులు గుర్తించడం లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళిక వేసుకుంటారు మరి సంతానం లేనటువంటి వాళ్ళకి మీకు సంతానం కలగడానికి ఉన్నాయి అదే విధంగా మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు మీకు కుదురుతాయి మీరు కుదురు పెట్టుకుంటారు ఆ తర్వాత మీరు జనవరి తరలో మీకు వివాహాలు అవన్నీ కూడా రానున్న కాలంలో జరగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారాలు మరి కిరాణా షాపులు ఆ తర్వాత ఈ వడ్రంగి వాళ్ళకి ఇనప ఇనుము వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇనుము బేస్డ్ ఇండస్ట్రీస్ కంప్యూటర్సు ఆ తర్వాత హోటళ్ళు బట్టల షాపులు కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇటువంటివన్నీ కూడా మంచి ఆదాయాన్ని తీసుకొచ్చేటటువంటి వనరులుగా మీకు ఉపయోగపడతాయి అలాగే వైన్ షాపులు బ్రాందీ షాపులు మరి పాల వ్యాపారము నీళ్ళ వ్యాపారము తెలుపు వ్యాపారం బియ్యం వ్యాపారము మీకు ఇవన్నీ కూడా మీకు చక్కగా మీకు ఉపయోగపడతాయి ఈ వృశ్చిక రాశి వారికి పందికొక్కుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో మరి మీరు దాచుకున్నటువంటి ఆహార సామాగ్రిని పందికొక్కులు మరి తినివేయడం జరుగుతుంది ఇది పెద్ద న్యూసెన్స్గా మీకు తలపోటుగా మీకు సంభవిస్తూ ఉంటుంది అనమాట అదేవిధంగా మీకు అనవసరమైనటువంటి కాన్సన్ట్రేషన్ని దెబ్బతీయడానికి ఇతరులు మీరు ఏకాగ్రత పెట్టినప్పుడే మీకు వాళ్ళు ఏవో ఒక పనులు చేస్తూ మీ ఏకాగ్రతను దెబ్బతీయాలని చూస్తారు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు ముందుకు వెళుతూ చక్కగా ఒక అందరినీ కూడా త్రాటి మీద మీరు నడిపించగలిగేటటువంటి సామర్థ్యం మీకు పెరుగుతుంది ఈ నెలలో అలాగే మరి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ వృత్తులు వాళ్ళకి అధిక అత్యధిక లాభాలు తీస్తారు రైతులు కూడా మంచి లాభాలను తీస్తారని చెప్పాను మరి ఈ విధంగా కన్సాలిడేటెడ్ పేస్తో మనకు టెంపరీగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకి పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఏ కోణంలో నుంచి చూసినా సరే వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయము ఎదుగుదల కనబడుతుంది మరి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మీకు బుధుడు బుద్ధిమాంద్యాన్ని కలగజేస్తాడు అంటే మీకు ఆరోగ్య సమస్యల్లో నరాల వీక్నెస్ మీకు కలగడానికి అవకాశాలు ఆ నెల ఈ పక్షం ఆఖరి నుంచి మీకు ప్రారంభం అవుతుందన్నమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి బుధుడికి మీరు జపం చేయించుకోండి భుజ స్తోత్రాలు చదువుకోండి తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయండి కిలోంపావు పెసల్ని దానం చేయండి పచ్చని వస్త్రాన్ని పచ్చని జాకెట్ గుడ్డని పేద పంతులకి దానం చేయండి ఈ విధంగా మీరు చేసినప్పుడు మీకు భవిష్యత్తు ఎంతో బాగుంటుంది శుభమస్తు